బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీకి శాఖల మీద శాఖలు తగ్గుతున్నాయి. వరుసగా అసంతృప్త నేతలంతా పార్టీని విడుతున్నారు. తెలుగుదేశం పార్టీలోకి నేతలు క్యూ కడుతున్నారు. చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకున్నారు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారులు దాడి రత్నాకర్, దాడి జయవీర్. ఇక జగన్ సొంత జిల్లా కడపలోనూ అధికార పార్టీకి షాక్ తగిలింది. వైసీపీకి గుడ్ బై చెప్పినారు మాజీ మంత్రి సి రామచంద్రయ్య, టీడీపీ కండువా కప్పుకున్నారు రామచంద్రయ్య. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అధికార ప్రతినిధిగా రామచంద్రయ్య పనిచేశారు. మొత్తం మీద అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీలోని మాజీ మంత్రులు, కీలక నేతలంతా కూడా ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు, టీడీపీలో జాయిన్ అయ్యారు. ముఖ్యంగా దాడి వీరభద్రరావు పార్టీ సీనియర్ నేత, ఈయన మాజీ మంత్రి కూడా. ఈయన టీడీపీ కండువా కప్పుకున్నారు. అలాగే కడప నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి సి రామచంద్రయ్య, ఆయన కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. మొత్తం మీద వైసీపీపై అసంతృప్తితో పార్టీకి గుడ్ బై చెప్తున్నారు అసంతృప్త నేతలు. అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీలోని అసంతృప్త నేతలంతా వలసల చోరు కొనసాగుతోంది. ముఖ్యంగా నేతలంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్నారు. చంద్రబాబు సమక్షంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారులు కండువా కప్పుకున్నారు. ఇక జగన్ సొంత జిల్లా కడపలోనూ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీ రామచంద్రయ్య పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎస్, మా ప్రతినిధి రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, వరుసగా పార్టీలోని అసంతృప్త నేతలంతా టీడీపీలో జాయిన్ కావడంతో అధికార వైసీపీకి కాస్త ఎదురుదెబ్బ తగిలినట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది? పార్టీ అసంతృప్తులంతా ఇతర పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి ఇది షాక్గానే చెప్పచ్చు? చెప్పాలి, ఎందుకంటే కీలకమైనటువంటి నేతలు కానీ ఈరోజు వాళ్ళంతా జాయిన్ అయ్యారు. ముఖ్యంగా కడపకు సంబంధించి వైసీపీ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్సీకి ఉన్నటువంటి సి రామచంద్రయ్య చేరిక అనేది కొంత అనూహ్యంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ ప్రచారం జరగలేదు, ఎక్కడ కూడా బయటికి రాలేదు. కానీ అనూహ్యంగా ఆయన మధ్యాహ్నం చంద్రబాబు ఇంటికి వెళ్ళడం, తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చి చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుని టీడీపీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు వైసీపీని జగన్ ఉద్దేశించి ఆయన చేశారు. మరోవైపు ఆ పార్టీకి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేత విజయసాయిరెడ్డి, స్వయాన బామ్మర్ది, ద్వారకానాథ్ రెడ్డి కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనది కూడా ఈరోజు పార్టీ కార్యాలయంలో జాయిన్ అయ్యారు. ఆయన కూడా తన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటితో పాటు దాడి వీరభద్రరావు నిన్న రాజీనామా చేసినటువంటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి వైసీపీ నేత దాడి వీరభద్రరావు కూడా ఈరోజు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. కొంత టీడీపీకి బలం వచ్చేలాగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముగ్గురు కూడా కొంత సీనియర్ నేతలు, అనక విశాఖపట్నానికి సంబంధించిన ఇటు కడప జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఉన్నారు. వాళ్ళంతా కూడా పార్టీలో చేరడంతో ఆ పార్టీలో కొంత జోష్ కనబడుతుంది. ఎన్నికల సీజన్లో జనరల్గా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు వైసీపీలో వరుసగా సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులకు సంబంధించి, కొత్త అభ్యర్థులకు సంబంధించినటువంటి ఈ మార్పులకు సంబంధించినటువంటి ప్రక్రియలో ఎవరైతే అసంతృప్తి గురవుతున్నారు, ఎవరైతే సీట్ రాను ఉన్నవారు వాళ్ళంతా కూడా ఆల్టర్నేటివ్ పార్టీస్ని వెతుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో కానీ జనసేనలో కానీ వెళుతూ ఉన్నారు. రేపు షర్మిలా వస్తే కనుక షర్మిలా కూడా వెళ్ళే, షర్మిలా పార్టీలో కూడా, కాంగ్రెస్ పార్టీలో కూడా వెళ్ళే అవకాశం కనబడుతుంది. అయితే ఈ రోజు ఈ జాయిన్ అయినటువంటి ఈ ముగ్గురు నేతలను చూస్తే కనుక, దాడి వీరభద్రరావు మాజీ మంత్రిగా పనిచేశారు. ఆయన వైసీపీలో 2019 నుంచి ఉన్నారు. అంతకుముందు కూడా ఆయన టీడీపీ నుండి వైసీపీలో వెళ్ళినప్పుడు సొంత గుడి చేరుకున్నారు. అయితే సి రామచంద్రయ్య అనూహ్యంగా ఆయన జాయిన్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ప్రచారం లేకోకుండా చాలా సైలెంట్గా ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు. అంటే ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అభివృద్ధి చేయట్లేదు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు అప్పు చేసిన, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసినటువంటి అప్పుల్ని తీర్చాలంటే ప్రతి ఒక్కరు చర్మంతో చెప్పులు కుట్టాలి అని, చెప్పులు అమ్మాలని ఒక వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. వాటితో పాటు ద్వారకానాథ్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పేషీలోకి వెళ్ళాలంటే కుదరని పని, 2019 నుంచి నేను ప్రయత్నిస్తున్నాను ముఖ్యమంత్రి కలవాలని, కానీ ఎక్కడా తనకి అవకాశం ఇవ్వలేదని చెబుతూ ఉన్నారు. తాను టీడీపీకి వ్యతిరేకంగా ఎక్కడ కూడా పనిచేయలేదని ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పుడు ఈ చేరికలతో టీడీపీకి కొంత ఖచ్చితంగా కొంత పుంజుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే చాలామంది మాకు లిస్టులో ఉన్నారు, చాలామంది టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. తాము డోర్స్ ఓపెన్ చేస్తే మొత్తం వైసీపీ ఖాళీ అవుతుందంటూ అచ్చెన్ నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ అనేక సందర్భాల్లో వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో ఇప్పుడు వరుస చేరికలు ఆ పార్టీలు కొంత జోషి నింపుతాయని చెప్పాలి. ఇంకా చేరికలు ఉంటాయని టీడీపీ నేతలు చెప్తున్నారు. అన్ని జిల్లాల నుంచి చాలామంది
చేరడానికి సిద్ధంగా ఉన్నారు, తామే ఆపుతున్నామంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పుడు సిట్టింగ్లు ఎవరైతే సీట్లు రాలేదు వాళ్ళు కూడా టీడీపీ వైపు చూసే అవకాశం కనబడుతుంది. టీడీపీ జనసేన ఎలయన్స్ ఉన్న నేపథ్యంలో పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా అధికారంలోకి వస్తే చాలు ఏదో ఒక పదవి వస్తుందని ఆశలో ఇప్పుడున్నటువంటి వైసీపీలో టికెట్ రాను అని సిట్టింగ్లు కానీ లేకపోతే టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళంతా కూడా పక్క పార్టీ వైపు చూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే తెలుగుదేశం పార్టీలో చేరికలు అయితే పార్టీలో కొంత జోషి నింపాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరింత చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రైట్, అలాగే ఎస్ అలాగే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భావమర్ది ద్వారకానాథ్ రెడ్డి కూడా టీడీపీలో చేరిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఒక రకంగా ఎందుకంటే టీడీపీ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నట్టు వైసీపీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా, అంటే దాడి వీరభద్రరావు కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, గతంలో టీడీపీలో కీలకంగా పనిచేసిన వ్యక్తులే. కానీ ఇక్కడ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భావమర్ది కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే మిగతా కొంతమంది కూడా ఇంకా అటువైపు తొంగి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీలో అసంతృప్త నేతలంతా టికెట్లకు సంబంధించి ఎప్పుడైతే కసరత్తు జరిగిందో అప్పుడే ఈ నేతలంతా కూడా ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా, ద్వారకానాథ్ రెడ్డి చాలా రోజులుగా ఆ పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్నారు. తనకి తగిన గౌరవం గుర్తింపు లేదు, రాయచోటి నియోజకవర్గంలో తనకి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు కూడా ఆయన చెప్తున్నారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉన్నప్పటికీ తనను కనీసం పట్టించుకోవట్లేదని ఒక అసంతృప్తి ఆయనలో ఉంది. అయితే 1994-99 వరకు ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. టీడీపీ 99లో ఆయన పార్టీ మారారు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మరి మరోసారి సొంత గుడికి ఆయన చేరుకున్నారు. తీవ్ర అసంతృప్తి ఆ పార్టీ ఇక్కడ వైసీపీలో ఉంది, తను పట్టించుకోవట్లేదు, అదేవిధంగా అభివృద్ధి జరగట్లేదు అని వ్యాఖ్యలు కూడా ఆయన ద్వారకానాథ్ రెడ్డి చేసిన నేపథ్యంలో విజయసాయి రెడ్డికి స్వయాన బామర్ది విజయ ద్వారకానాథ్ రెడ్డి అక్కని విజయసాయి రెడ్డి వివాహం చేసుకున్నారు. సొంత బామర్ది ఇప్పుడు పార్టీని వేయడంతో కొంత విమర్శలు కూడా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే చాలా మంది ఇదే మాట చెప్తూ ఉన్నారు, సొంత పార్టీ నేతలందరూ కూడా టీడీపీలో క్యూ కడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి బామర్ది కూడా చేరడంతోనే వైసీపీ ఖాళీ అవ్వబోతుందని టీడీపీ నేతలు అయితే జోస్యం చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చేరికలు మరింత ఎక్కువ స్థాయిలో ఉంటాయని చెప్తున్నారు. అయితే రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంది కాబట్టి సీట్ల సర్దుబాటు అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే సిట్టింగ్లకు సంబంధించినటువంటి సీట్ల విషయంలోనూ కొత్తగా చేర్చుకున్న వాళ్ళకి సీట్లు అడ్జస్ట్మెంట్ అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి టీడీపీ కూడా కొంత ఆచితూచి పార్టీలోకి ఆహ్వానాలు అయితే తీసుకుని చెప్పుకోవచ్చు. కొంత సీనియర్ ఉన్న నేతలు కానీ లేకపోతే నియోజకవర్గాల పట్టున నేతలు జిల్లాల మీద ప్రభావం చూపించే నేతలు మాత్రమే టీడీపీలోకి చేర్చుకునే అవకాశం కనబడుతుంది. అటు ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి దాడి వీరభద్రరావు కొంత కీలక నేతగా ఉన్నారు. ఇటు కడపకు సంబంధించినటువంటి శ్రీరామచంద్ర కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత ఎన్నో సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు, మంత్రిగా కూడా పనిచేసే నేపథ్యంలో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుందనే భావనలోనే శ్రీరామచంద్రని టీడీపీ జాయిన్ చేసుకున్నట్టుంది. ఇక ద్వారకానాథ్ రెడ్డి సంబంధించి కూడా అక్కడ రాయచోటితో పాటు కడప జిల్లాలో ప్రభావం చేయగల నేత కాబట్టి ఆయన కూడా పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే రోజులకు సంబంధించి బలమైన నేతలు మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువ మంది వస్తే ఇప్పుడున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నేతలు కానీ ఇన్ఛార్జ్ కానీ ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. నియోజకవర్గాల్లో మళ్ళీ ఓట్లు చీలే అవకాశం ఉందనే భావంలో టీడీపీ ఉంది. కాబట్టి అభ్యర్థులు తీసుకునే క్రమంలో కానీ ఇతర పార్టీ నుంచి వచ్చే నేతలు తీసుకునే క్రమంలో కానీ ఆచితూచి వ్యవహరిస్తుంది. పార్టీకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్లకు సంబంధించి కానీ ఇన్ఛార్జికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ నియోజకవర్గాల సమీకరణాలు అన్ని చూసుకునే ఇతర పార్టీ నేతలు అయితే టీడీపీ తీసుకుంటుందని చెప్పాలి. ఈ రోజు అయితే వైసీపీ అంటే అసంతృప్త నేతలు వరుసగా పార్టీని వీడుతుండటంతో వైసీపీ పెద్దలు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అంటే దీనికి సంబంధించి వైసీపీ నేతలు నేతల్ని బుజ్జగించే ప్రయత్నాలు ఏం చేయట్లేదా, దీనికి సంబంధించి ఎట్లాంటి సమాలోచనలు చేస్తున్నారు? ఖచ్చితంగా అలాంటి రియాక్షన్స్ కానీ అలాంటి ఆలోచన వైసీపీ చేయట్లేదని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఉన్న వాళ్ళే ఉంటారు అనే ఒక ధోరణి వైసీపీ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు సజ్జల అభ్యర్థులకు సంబంధించిన ఒక సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలంగా ఉంది, కొంతమంది సీట్లు ఉండకపోవచ్చు, వాళ్ళు వెళ్ళిపోయినా తమకు ఇబ్బంది లేదనే విధంగానే సజ్జలు కూడా కామెంట్ చేసే నేపథ్యంలో ఎవరైతే పార్టీని విడుతున్నా వాళ్ళంతా బలహీనమైన నేతలుగానే తాము చూస్తున్నాము, బలమైన నేతలనే బలమైన అభ్యర్థులనే తాము ఎన్నికల్లో నిలబెడుతున్నామనే భావంలో వైసీపీ ఉంది. కాబట్టి వెళ్ళిపోతున్న ఎవరిని కూడా ఆపే ప్రయత్నం చేయట్లేదు. కానీ కొంతమంది కీలక నేతలకు ఎవరైనా ఉన్నారో లేకపోతే సామాజిక సమీకరణ కోణంలో ఉమ్మడి తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి ఆ జిల్లాలో కొంత ప్రభావం చూపించే నేతలు మాత్రం పిలిపించి మాట్లాడుతున్నారు, సర్దుబాటు ఎక్కడ చేసే అవకాశం ఉందని ఆలోచన చేస్తున్నారు. కానీ ఎక్కువ శాతం మాత్రం వెళ్ళిపోయే వాళ్ళని ఆపే ప్రయత్నం అయితే వైసీపీ చేయట్లేదు. అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళని ఆపే ప్రయత్నం అయితే వైసీపీ చేయట్లేదని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఇన్ఛార్జీలకు సంబంధించి కానీ లేకపోతే సిట్టింగ్ల మార్పుల ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా వైసీపీ మీద ఉంటుందనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అటు జనసేనలో కానీ టీడీపీ కానీ అసంతృప్త నేతలు కానీ ఇక్కడ వైసీపీలో భంగపాటు గురైన నేతలందరూ కూడా ఈ రెండు పార్టీల వైపు ఎక్కువగా చూస్తున్నారు. రామదాస్,
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వరుసగా అసంతృప్త నేతలంతా పార్టీని విడుతున్నారు. తెలుగుదేశం పార్టీలోకి నేతలంతా క్యూ కడుతున్నారు. ఇక మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆయన కుమారులతో సహా చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. అటు జగన్ సొంత జిల్లా కడపలోనూ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి సి రామచంద్రయ్య పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి, బావమర్ది ద్వారకానాథ్ రెడ్డి కూడా టీడీపీలో చేరారు. మేమిద్దరము ఎన్టీ రామారావు గారి టైం నుంచి స్ట్రాంగ్ ఫాలోవర్స్, అప్పటి నుంచి వర్క్ చేశాం. ఆయన హీ వాజ్ వెరీ అడమెంట్ దట్ యూ షుడ్ జాయిన్ ది పార్టీ, వీ రిక్వైర్ యువర్ సర్వీసెస్ అని అన్నాడు. సరే, నాకు కొద్దిగా సమయం కావాలన్నా, బట్ ఏదైనా కూడా నేను ముందు నుంచి నాకు ఆ మైండ్ కూడా, నా మైండ్ సెట్ కూడా అట్లే ఉంది. ఈ రాష్ట్రం ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ చేసే పాలసీస్లో అభివృద్ధి లేదు, రాలేదు, రాదు అనేది నా దృఢ విశ్వాసం. కాబట్టి ఇది నాకు కొద్దిగా మార్పు చేయాలా ఉండాలనేది ఆలోచన. ఆలోచన విధానంలోనే ఇప్పుడు కలవటం కూడా జరిగింది. ఎందుకని మీరు పార్టీలోకి చేరాలనుకుంటున్నారంటే, చెప్పాను కదా, పదవి ఇచ్చింది కదా వైసీపీ, ఎందుకని పదవి 2 సంవత్సరాలు రాజ్యసభ వదిలినాను నేను. 2 ఇయర్స్ రాజ్యసభ వదిలినా పదవి నాకు ముఖ్యం కదా. సొసైటీ ఇస్ ఇంపార్టెంట్, సొసైటీ హాస్ గివెన్ మీ ఆల్ దిస్ థింగ్స్. సార్, మీరు గమనించిన అంశాలు ఏంటి, మీరు వ్యతిరేకించడానికి కారణం ఏంటి? కారణాలు డీటెయిల్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాను. అంటే మీరు కూడా చార్టెడ్ అకౌంటెంట్, ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలోని పరిస్థితి గురించి ఏమన్నా మీరు అర్థం, మీరు ఏం చెప్పబోతారో దానికి ఎక్కువగానే ఉంటుంది. అట్లుంది పరిస్థితి. రేపు 11 లక్షల కోట్ల రూపాయల అప్పు కట్టాలి. ప్రతి ఒక్కడి చర్మం ఊడగొడతారు ఈ రాష్ట్రంలో. ఏ ముఖ్యమంత్రి వచ్చింది ఎట్లా కడతారు అప్పు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహకానికి ఏ విధంగా అప్పులు కడతారు? ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? డబ్బు వచ్చే ప్రజలు పరిస్థితి లేదు. ఇన్కమ్ జనరేషన్ సోర్సెస్ లేనే లేవు, క్రియేట్ కాలే. ఏదన్నా అక్కడ తెలంగాణలో ల్యాండ్స్ అమ్మినట్టు కోకాపేటలో 140 కోట్లు, ఆ విధంగా రియల్ ఎస్టేట్ కూడా వాల్యూ లేదు అక్కడ. సో ఈ అప్పులు ఎట్లా కడతారు? ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తేనే కట్టేది. నేను గత ఫస్ట్ నుంచి నేను 1994 to 1999 నేను తెలుగుదేశం ఎమ్మెల్యేనే ఫస్ట్. మా ఫాదర్ అంతకుముందు 78 to 83 ఎమ్మెల్యేగా పనిచేసినారు. అయితే 99లో కొన్ని కారణాల వల్ల నాకు సిట్టింగ్ ఎమ్మెల్యేకి కడప జిల్లాలో ఇవ్వలేకపోయినారు తెలుగుదేశం పార్టీ. అయినా కూడా నేను ఆ రోజు పార్టీకి వ్యతిరేకంగా చేయకుండా నేను సైలెంట్గా ఉండిపోయినా. అప్పుడు రమేష్ రెడ్డి గారికి నాకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన రమేష్ రెడ్డి గారు గెలిచారు. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి నా దగ్గరికి వచ్చి, ద్వారకా అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు తెలుసు, వాళ్ళ ఫాదరు 2 సార్లు అప్పటికే ఓడిపోయినారు. వాళ్ళ ఫాదరు మా ఫాదర్ మీద సర్పంచ్గా కూడా 2 సార్లు గ్రామ సర్పంచ్గా ఓడిపోయినాడు. అట్టని మేమే మా నాయన ఎమ్మెల్యే తర్వాత సమితి ప్రెసిడెంట్గా మా ఫాదరే మోహన్ రెడ్డి గారిని చేసినారు. మోహన్ రెడ్డి గారిని చేసిన తర్వాత మా నాయన ఓడిపోయిన తర్వాత ఆయన 2 సార్లు నిలబడినాడు, ఓడిపోయినాడు. అప్పుడు రాజశేఖరి మా ఇంటికి వచ్చి ద్వారక 2 సార్లు ఓడిపోయినాడు మోహన్ రెడ్డి. ఒకసారి ఆయనకి ఏజ్ అయిపోయింది, ఒకసారి గెలిపించు, నెక్స్ట్ నీకే అవకాశం ఇస్తా అని చెప్పి చెప్పారు. అప్పుడు శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఫాదర్ని నేను చేసి గెలిపించాను. ఆయన తర్వాత నాకు టికెట్ ఇస్తామని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి పోయి అడిగితే, సార్ లాస్ట్ టైం ప్రామిస్ చేసినారు మీరు సరే అని చెప్పేసి ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసినారు. నన్ను డబ్బులు ఎంత పెట్టుకుంటామన్నారు, డబ్బులు చూపించారు, డబ్బులు చూపించిన సజ్జల రామకృష్ణారావు వాళ్ళ బ్రదర్ దగ్గర డబ్బులు చేర్చమన్నారు, డబ్బులు చేర్చిన, మళ్ళీ టికెట్ ఇవ్వలేదు. ఆ రోజు ఇవ్వకపోయి జగన్మోహన్ రెడ్డి అడ్డుపడి, నేను జిల్లాలో 2 అడుగుతాండా, ఒకటి అమర్నాథ్ రెడ్డి రాజపేట ఆకే.